నది అంటే నీళ్లు, మధ్య మధ్యలో కనిపించే అందాల ఇసుక తిన్నెలు, గలగలపారే నీళ్లు. కానీ ఓ నదిలో అటువంటివి ఏమీ కనిపించవు. కనుచూపు మేర నీటి జాడే కనిపించదు. అంటే నదిలో నీళ్లు లేవేమో, వర్షాకాలం మాత్రమే కనిపిస్తాయేమో అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఈ నదిలో కేవలం రాళ్ళు మాత్రమే కనిపిస్తాయి, కనీసం గ్లాసుడు నీళ్లు కూడా కనిపించవు. కనుచూపు మేర రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపిస్తాయి. అందుకే దీన్ని రాళ్ల నది అని, రాళ్ల పరుగు అని పిలుస్తారు. సాధారణంగా నదుల్లో నీళ్లు ఉన్నా, గలగలా ప్రవహిస్తున్నా, నీరు లేని చోట అక్కడక్కడ రాళ్ళు కూడా కనిపిస్తాయి. కానీ ఈ నదిలో మాత్రం నీటి జాడే కనిపించదు. అందుకే దీన్ని బిగ్ స్టోన్ రివర్ అని పిలుస్తారు. ఈ రాళ్ల నదిలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు కేవలం పెద్ద పెద్ద బండరాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అది కూడా ఎవరో చక్కగా పేర్చినట్లుగా కనిపించే రాళ్ళు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నదిలో ఉండే రాళ్ళు ఒక్కోటి 10 టన్నుల బరువు ఉంటాయి. ఈ రాళ్ల నది చుట్టుపక్కల అంతా దేవదారు వృక్షాల దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిలో విభిన్నమైన జీవరాశులు జీవనం సాగిస్తుంటాయి. రాళ్ల నదిగా పిలిచే ఈ స్టోన్ రివర్ రష్యాలో ఉంది. రష్యాలోని యూరల్స్లోని టాగనై పర్వతాల్లో పుట్టి కొన్ని 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే 6 కిలోమీటర్లలో ఒక్కో చోట ఒక్కో వెడల్పుతో కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చోట 200 మీటర్ల వెడల్పు ఉంటే మరికొన్ని చోట్ల 700 మీటర్ల వరకు ఉంటుంది. అలా 6 కిలోమీటర్ల పాటు కనుచూపు మేర రాళ్ళు తప్ప గ్లాసుడు నీళ్లు కూడా కనిపించవు. నీళ్లు లేకపోతే నది అని ఎలా అంటాం అనే సందేహం వచ్చి తీరుతుంది. అది నిజం నదే, కానీ రాళ్ల కిందుగా నది ప్రవహిస్తుంటుంది. నీటి ప్రవాహం అంతా ఆ పెద్ద పెద్ద బండరాళ్ల కిందుగా ప్రవహిస్తుంటుంది. దగ్గరకు వెళితే గలగలా అంటూ నీటి సవడి తెలుస్తుంది. కానీ ఈ నదికి సంబంధించి మరో విచిత్రం ఏంటంటే, ఈ నదిలో నీళ్లు ఎప్పుడూ రాళ్లను దాటి, అంటే అవి మునిగేలా ప్రవహించలేదట. నదిలో నీళ్లు రాళ్లను దాటి బయటకు రాలేదట. ఈ ప్రకృతి కొలువైన వింతల్లో ఈ రాళ్ల నది కూడా ఒకటి. ఈ రాళ్ల నదిని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. అసలు రాళ్ల నది ఏంటి, ఎలా ఏర్పడింది అంటే, 10,000 ఏళ్ల క్రితం నుంచే ఆ రాళ్ళు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అప్పట్లో టాగనై పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేవి. ఆ పర్వతాలు 15,000 అడుగులకు పైగా ఎత్తుండేవి. మంచు బరువు వల్ల రాళ్ళు ముక్కలు ముక్కలై కాలక్రమంలో మంచు కరగడం ప్రారంభమై తర్వాత రాళ్లన్నీ బయటపడ్డాయి. నీటి ప్రవాహ వేగానికి అవన్నీ జారుతూ నదిలో పేర్చినట్లుగా పేరుకుపోయాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.